నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాపుగల్లులో వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. డిస్ట్రిక్ట్ ఆర్బీఎస్కి కోఆర్డినేటర్ కూడా ఉన్నాను. అయితే మన కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో దాదాపు ఒక 20 గ్రామాల దాకా ఉన్నాయి. ఈ 20 గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా మన ఆశా కార్యకర్తలు అంటే గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ఏఎన్ఎంల గారి ద్వారా ప్రతి గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవలు అందించడానికి మేము మా వంతుగా కృషి చేస్తున్నామండి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా కేసీఆర్ కిట్ కార్యక్రమం ఇప్పుడు మొదలైంది. ఈ కేసీఆర్ కిట్ కార్యక్రమం మొదలైన తర్వాత గర్భిణీల సంఖ్య ఇప్పుడు రెట్టింపైంది. మేము ప్రత్యేకంగా ఇక్కడ మా కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రత్యేకత ఏంటంటే మేము ఒక టీమ్గా ఏర్పడి మాది సమయం 4 గంటల వరకు అయినా సరే డ్యూటీ అవర్స్, ఆ డ్యూటీ అవర్స్ తర్వాత కూడా సరే రాత్రి పూట ఎప్పుడు ఏ గర్భిణీకి ఈ కాన్పుకి ప్రసవానికి నొప్పులు వచ్చినా సరే మేము వెంటనే మా యొక్క ఆ గ్రామానికి సంబంధించిన సిబ్బంది ద్వారా ఆ గర్భిణీకి సహాయం తీసుకొని ఆమెని మా హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ రాత్రి సాధారణ ప్రసవం అయ్యే విధంగా మేము ముందు నుంచి ప్రోత్సహిస్తున్నాము. మా దగ్గరికి వచ్చిన ప్రతి గర్భిణీ కూడా మేము ముందుగానే సాధారణ ప్రసవం ఎలా అవుతుంది, దానికి ఏ విధంగా వాళ్ళు ఎలా శరీరాన్ని ఎక్సర్సైజ్ల రూపంలో కానీ లేకపోతే పౌష్టికాహార రూపంలో కానీ రక్తహీనత లేకుండా కానీ ఎలా అయితే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ జాగ్రత్తలన్నీ వివరించి సిజేరియన్ సెక్షన్ కాకుండా సాధారణ కడపల వైపు మేము వాళ్ళని తీసుకెళ్లే విధంగా ప్రోత్సాహం చేస్తున్నాము. ఈ కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ గారు మరియు డిఎంహెచ్ఓ గారు తండ్రి మురళీమోహన్ గారు ఇద్దరి ఆధ్వర్యంలో మేము జిల్లాలో ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఇప్పుడు ఈ మా సూర్యాపేట జిల్లాకైతే ఈ జిల్లాలో ప్రతి హాస్పిటల్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్గా మలచడానికి మేము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో పూర్తిగా వైద్యులందరూ కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాము. దానికి తోడుగా వేసవిలో సమస్యలు రాకుండా ఉండడం కోసం అని చెప్పి మేము ఉక్కపోత గురి కాకుండా మేము ఏసీలను ఏర్పాటు కలెక్టర్ గారి చొరవతో గౌరవ కలెక్టర్ గారు మాకు పూర్తి ప్రోత్సాహం అందించారండి. అంటే అప్పుడు జనవరిలో ఉన్న కాన్పులు ఏదైతే ఉన్నాయో కాన్పుల సంఖ్య 23% ఉండే ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు కాన్పుల సంఖ్య వచ్చేసరికి అది 33% దాటిందండి. దాదాపు అంటే ఒక 10% మనకి కాన్పుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు దాన్ని మేము ఈ నెల వచ్చేసరికి అది 39-40% రీచ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ కల్లా 50% ఖచ్చితంగా మేము రీచ్ అయ్యి ప్రభుత్వ హాస్పిటల్లు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తీసుకోని విధంగా సేవలు అందించడంలో కానీ సౌకర్యాల కల్పనలో కానీ మేము పూర్తి స్థాయి కృషి చేస్తున్నాం. అంటే రోగులకి చల్లటి నీళ్లు, కూల్ వాటర్ అందించడం దగ్గర నుంచి మొదలు పెడితే పరిశుభ్రమైన బెడ్షీట్లు కానీ పరిశుభ్రమైన వాతావరణం కానీ ఆహ్లాదకరంగా ఉండే పచ్చని పరిసరాలలో ఈ ఆసుపత్రి చుట్టుపక్కల కూడా పూర్తిగా పచ్చని వాతావరణం తలుపుకొని ప్రతి శుక్రవారం కూడా మేము ప్రత్యేకంగా గ్రీన్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో హాస్పిటల్ ఆవరణ ఆహ్లాదకరంగా ఉండి రోగులకి అసౌకర్యం రాకుండా మేము పూర్తి స్థాయిలో ఉచిత మందులు అందిస్తున్నామండి. కాబట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే ఒకప్పటి నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన అనేవాళ్ళు, ఆ నానుడు పోయి ఇప్పుడు నేను వస్తానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మా పూర్తి స్థాయి సేవలను సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సూర్యాపేట జిల్లా వాసులుగా మేము గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. మా కలెక్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి 100% ఆరోగ్య తెలంగాణ రావడానికి మా వంతుగా వైద్య సిబ్బంది అయితే ఏంటి, మా పారామెడికల్ సిబ్బంది అయితే ఏంటి, మా వంతుగా పూర్తి స్థాయిలో పాత్ర పోషిస్తామని తెలియజేస్తాం. ధన్యవాదాలు.